ఎవరన్నా చేసావు ఇప్పుడు వరకు? ఎవరన్నా చేసావు ఇప్పుడు వరకు? గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి ఎరుగుచ్చ ఓక్క నువ్వు ఊగుతుంటే నాకు ఏదో ఒకటి అవుతుంది. మీరు అసలు ఎవరండి? ఏంది ఏం చూస్తున్నావు ఫోన్లో? ఎన్ని అడిగా నేను చెప్పు? ఎన్ని అడిగినా నేను చెప్పు. ఎన్ని అడిగినా చెప్పవా? ఆహా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? కొట్టుకుంటావా? కొట్టుకుంటావా? కాదు, ఇప్పుడు ఏం చేయాలి మీకు? కాదు, నువ్వేం ఎంత అందంగా ఉన్నావు. దగ్గర రా, ఇటు రా. ఏం పెసుకోను, ఏం పెసుకోను, ఏం పట్టుకోను. ఇట్లా ఆల్రెడీ మా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈడకి చేస్తారు మెసేజ్ రిటర్న్ అంటున్నావు. ఏంది హలో వచ్చిందండి వయ్యారి? చెప్పండి. మనిషి వచ్చేది కూడా స్పర్శ తెలియట్లేదా? ఎవరు మీరు? నువ్వెవరు? ఎక్కడ కూర్చున్నావు? నువ్వెవరు అసలు నన్ను అడగడానికి? బండి మీద కూర్చున్నావు. లే, ఒకసారి లే, దిగు. ఎందుకు హైట్ చూస్తుంది? ఇగో హైట్ ఎందుకు దిగాలి? కొట్టాడు కాబట్టి కూర్చున్నావు. కొట్టాడు మరి హైట్ నుంచో చూద్దాం. నుంచో అడగరా, నుంచో చూద్దాం. నా హైట్ తో మీకు ఎందుకండి? మరి కొట్టాడు భూమి జాండ్ ఉంటావు, అందుకే ఎట్ట కూర్చున్నావు. నేను నీవి అసలు నువ్వెవరో నేను లేకమని చెప్తా లేకోవడానికి. నువ్వు లే పైకి లే. మా ఇల్లు ఎక్కడ అండి? అందుకే ఎక్కడ వచ్చి కూర్చో. మిల్లు నేను అడిగాను అసలు మిల్లు ఆడని. మా ఇల్లు ఆడకపోతే మీరెవరు అసలు నన్ను అడగ? దేవకన్యని. దేవకన్య? అబ్బో, దేవకన్యని నేను. అలాంటి దేవకన్య నేను చాలా మందిని చూసాను. మరి ఎందుకు అడిగా? అమ్మ దేవకన్య అంటే అంట అమ్మాయిని కళ్ళు కనపడుతున్నాయా? మీరు అసలు ఎవరండి? ఏంది ఏం చూస్తున్నావు ఫోన్లో? లేకపోతే పడేస్తా. చెప్పండి. ఏంది నీ బండి ఇది? ఎడరా చెప్పండి. ఇటు నుంచో నాకు కనపడద్దా నువ్వు? కాదు, ఇప్పుడు ఏం చేయాలి మీకు? కాదు, నువ్వేంది ఎంత అందంగా ఉన్నావు. మీరు జోకులే మాకనండి. నేను జోకులు వేస్తున్నా? నిజమే చెప్తున్నాను. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 20. నా ఏజ్ ఎంత? ఎంత నాకేం తెలుసు. అసలు మీరెవరు? నా ఏజ్ అడిగి అదంతా అడుగుతారు మీరు? నేను నువ్వు ఇన్ని ఎవరు చెప్పమన్నాడు ఏజ్ అడిగాను. నువ్వు చెప్పావు ఎందుకు? మరి చెప్పకూడదు. నేను చెప్పనని చెప్పాలి. నువ్వు 60 అంటే నేను కూడా అడుగుతాను. మీరు ఇసుకెత్తున్నారు కాబట్టి చెప్పాను. పొద్దుగులు పొద్దుగులు ఇసుకెత్తున్నాను నేను. నీ వెనకమాలు పడి రక్కుతున్నాను నేను. నీ వెనకమాలు పడి ఏమన్నా గీకేనా? అసలు ఎవరండి మీరు? ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతుంటే కులుకుతున్నావు ఏంటంట? నేనేం కులకట్లేదు. నాకేదో ఇక్కడ నొప్పి పుట్టిందని మేము చెప్పదు. సరేలే, కానీ పెద్ద మంచి అయ్యావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏందని మీరు అట్లా అడుగుతారు? నేనేం అడిగాను? ఏంద మీరు అట్లా అడుగుతారని? పెద్ద మనిషి కాదు. ఆడపిల్లనా? ఆడపిల్ల అవుతారా? మొగోళ్ళు ఎవరా? పంచలు ఇచ్చారు నీకు? పంచలు ఇలా పంచలు ఇచ్చారు? మరి అదే పెద్ద మనిషి అంటే. అవునా? నిజమా? వయసుకు వచ్చావా అని అడుగుతున్నా. అవన్నీ మీకు ఎందుకండి? చెప్పు, ఊగకుండా చెప్పు నాకు. ఏంది అడుగుతున్నావు? నన్ను కూడా ఊపు అట్ట. నన్ను కూడా ఊపిట్టాను. మా వాళ్ళ కాదు. సరే, నువ్వు ఊక్కో. నువ్వు ఊగితే నేను అట్ట ఊగను. ఇట్రా నీకు నచ్చినట్టు నేను ఊగలేను. ఇట్రా దగ్గర రా, ఇటు రా. ఏం పెసుకోను, ఏం పెసుకోను, ఏం పట్టుకోను. ఇట్రా సరే, నుంచొని మాట్లాడి ఇట్లా ఓక మాకు. సరేనా? చెప్పండి. సరే, కానీ నీకేందండి ప్రాబ్లమ్? ఊగుతుంటే నాకు కూడా అంత. సరే, నువ్వు ఊగితే నాకు కూడా ఊగుతున్నాయి అన్ని. కాదు, ఇట్లా ఊగుతున్నావు. ఎవరిదాన్ని ఊపావా? నేను ఎవరు ఊపలేదండి. నీ ఊపుకున్నావు పోనీ. అది ఊపుకున్నా అంటే ఏదో మేము ఊపుకోవటాలి. అలా అడుగుతారేందండి మీరు? అసలు ఇస్తారు పొద్దు నెంబర్ ఇస్తావా? నా నెంబర్ మీరేం చేస్తున్నారు? మెసేజ్ చేస్తా. ఆల్రెడీ మాకు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈడకి చేస్తారు మెసేజ్ రిటర్న్? ఆల్రెడీ ఎవరు?
కూర్చోవద్దా ప్రశాంతంగా. అసలు ఎవరు మీరు వచ్చారు? సరే కూర్చో, సావు మాకులే, కూర్చో, ముడ్డి వస్తుందని చెప్పొచ్చు కదా, కూర్చో పెడతాను, కూర్చో. మీరు చెప్తే కూర్చోందా? మీరు రుబాబు చేస్తారు అని పేరు ఉందా? ఏడ రాసింది నీ పేరు? ఎక్కడే ఏడైతే ఊరి చివరికి వచ్చి కూర్చున్నావేంది? మీ కొంపలో కూర్చోపో. మా కొంపలో అంటే ఏదో ఇటు వచ్చా సరదా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు. చాలా బాగున్నావు తెలుసా? అబ్బో అబ్బో ఏంది, నీకే తెలీదు, నీకే తెలుసు అంటే నువ్వు దరిద్రంగా ఉన్నావని. సరే ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా. నన్ను లవ్ నన్ను మీ ఏజ్ ఎంత? మా ఏజ్ ఎంత అండి? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 20. నా ఏజ్ ఎంత తెలుసా? పొద్దుగులు అడుగుతాను. నా ఏజ్ ఎంత తెలుసా? ఇట్రా చెప్తారా? నా ఏజ్ అడిగేవాడికి నువ్వు దూరం వెళ్తే నాకు ఎలా కనపడతావు? నాకు సైట్ ఉంది, నీకు చెప్పాల్సినంత పని అయింది మాకు. నీకు డబ్బులు ఇస్తారా? అందుకు డబ్బులు ఎందుకు ఇస్తాయింది? నీకు ఇప్పుడు ఇస్తావు? సరే నిన్ను ఒకటి అడుగుతా క్వశ్చన్, అప్పుడు నువ్వు అడిగి దాని సమాధానం చెబితే డబ్బులు ఇస్తా. ఎవరన్నా చేసావు ఇప్పుడు వరకు? ఎవరన్నా చేసావు ఇప్పుడు వరకు? ఎవరు చేసా? సరే ఎట్ట చేసావు చెప్పు పోని. ఎట్ట చేసా అంటే ఫస్ట్ చూసా. ఏం చూసావు? అమ్మాయిని చూసాను ఫస్ట్. అమ్మాయిని చూసావు? ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఒక్క నువ్వు ఊగితే నాకు ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ కూర్చో, ఇటు నుంచి ఏం కాదు. సరే కూర్చో, కూర్చో. కానీ అమ్మాయిని చూసాను. ఏమేం చేసావు అమ్మాయిని? అమ్మాయిని చూసాను ఫస్ట్. చూసావు తర్వాత నెక్స్ట్ ఏం చేసావు? నాకు నెక్స్ట్ ప్లాన్ కావాలి. నంబర్ అడిగాను. ఇచ్చిందా? ఇచ్చింది. మరి ఏందండి మీరు అట్లా అడుగుతారు? అదే చేసావా? సారీ, ఫ్లోలో చేసావా అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతారు? ఉండాలన్నా పోవాలా మేము? కూర్చో కూర్చో. ఇప్పుడు వెళ్ళామనుకోనా? మామూలుగా ఉండాలి. ఎవరండి మీరు? ఇప్పుడు నీ బండి, ఇప్పుడు నీ బండి అర్థం ఎరగదెంగకుండా ఉండాలంటే కూర్చో. మాది కూడా కాదండి, మా ఇంటి పక్కన అంకుల్ మళ్ళీ నన్ను అడుగుతాడు. మరి కూర్చో, మర్యాద మర్యాద కూర్చొని మాట్లాడు. మర్యాద కూర్చొని మాట్లాడితే లేకపోతే ఇద్దరు కొట్టేస్తా. మరి కూర్చో. మరి కూర్చో. సరే కూర్చో కూర్చో. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. చాలా గొప్ప పని చేసావు అబ్బాయి. అసలు మగోడో కాదు తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. చెబుతా, పేరు చెబుతా, కానీ నువ్వు చెప్పు ఫస్ట్. ఏమేం చేసావు ఇంకా చెప్పు. నేనేం చేసా? నంబర్ తీసుకున్నా, చాటింగ్ చేసా. ఇప్పుడు దాకా అదే జరిగింది, ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుతున్నావు. నేను అబ్బాయిని 3 రోజుల నుంచి చూస్తున్నాను, లవ్ చేస్తున్నాను అబ్బాయిని. నేను అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే భయం వేస్తుంది నాకు. అబ్బాయి ఎవరు నన్న చేశాడు ఏమో నాకు డౌట్ ఉంది. ఎవరు చెప్తే నన్ను ఎందుకు అడుగుతారు మీరు? అబ్బాయి నువ్వే కదా, అందుకని నిన్నే అడుగుతున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే ఇప్పుడు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను చెప్పా కదా, అది నువ్వే అని చెప్పావు కదా. నువ్వు మొగోడివే కాదు, ఎలా తెలుసుకోవాలి? నేను మొగోడే కాదు, మీకు చెప్పాల్సిన అవసరం నాకేందండి? నిరూపించాలి. నువ్వు మొగోడివి కాదు నాకు అట్లా తెలిసింది. మరి అసలు నేను నీకేందుకు నిరూపించాలి? నా లవరా? నేను చాట్ చేస్తుంది నేనే. మరి నువ్వు కాదు, నాకు నంబర్ వేరేది ఉంది నాకు తెలుసు. నా నంబర్ నీకు తెలుసు? అసలు నీ నంబర్ అసలు నాకెందుకండి? మరి నీ నంబర్ నీకు నేను చాట్ చేసింది నేనే. నువ్వు కాదు, నువ్వైతే నాకు తెలియదా? నువ్వు మొగడవా కాదు అది చెప్పు, నాకు అది కావాలి. నేను నిరూపించాల్సినంత అవసరం నీకు? మరి నేను నిన్నే లవ్ చేస్తున్నాను, నాకు నిరూపించాలి. మరి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను మా లవ్తో చాట్ చేసుకుంటే అసలు నేను మీరెవరో మీరు వచ్చి అడిగారు లోపలికి రాని అదంటే నేను ఎట్లా వస్తాను అనుకున్నారు? మా రూమ్కి వెళ్దాంపా, మా రూమ్కి వెళ్దాంపా. మీ రూమ్కి నేను ఎందుకు వస్తా? అసలు మీరు ఎవరండి? నువ్వు ఇంటికెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు కొట్టుకుంటావా? కొట్టుకుంటావా? కొట్టుకోను. గిచ్చుకుంటావా?
సినిమా చూస్తావా? ఐ చూస్తావా? మాల్ సినిమా చూస్తావా? అట్టండి, ఇప్పుడు చూడను, నైట్ చూస్తా. కచ్చరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? నైట్ చూస్తావా? ఎట్ట చూస్తావు? నైట్ ఇంట్లో ఎవరు లేనప్పుడు తలుపులు వేసుకో. నేను కూడా వస్తాప్ప, మా రూమ్ లో ఎవరు ఉండరు, చూసుకుందాం పైలే. గుంట మంచి పొంగు మీద ఉంది. పొద్దుగుకులు చూడను, అబ్బాయిలు ఉన్నప్పుడే చూస్తా. అసలు నువ్వు ఆడపిల్లవేనా? మీరు అడుగుతున్నారు కదా, పొద్దుగుకులు అడిగాను నేను. నేను పొద్దుగుకులు చూడను, ఎందుకంటే అబ్బాయి ఉన్నప్పుడే చూస్తా. పొద్దుగుకులు చూసి నేనే పట్టుకోండి. నీది పట్టుకుంటారా? అది చెయ్యి, చెయ్యి పట్టుకుంటాను. అబ్బాయి లవర్ ఉందండి. నీ చెయ్యి పట్టుకోవడానికి కూడా అమ్మాయి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇట్లా దగ్గర అది శైలంసరి కాలిద్ది అనుకుంటా. పొగలొస్తుంది ఇటు. సరేలే, నీ దగ్గర నుంచి వస్తున్నాయి. నీకు కాలుతున్నట్టుంది బాగా. మరి ఏడు నుంచి పొగలు వస్తున్నాయి? నాకు కాలుతల్లా. నాకు కాలితే పొగలు ఏడు నుంచి ఎందుకు వస్తాయి? నీ దగ్గర నుంచి వస్తున్నాయి పొగలు. అసలు చేయి పట్టుకో. ఒకసారి నేను జాతకం చూతాయిట. నువ్వు నిజంగా అమ్మాయిని ఎలా చేస్తున్నావు చూతాయిట. చెవుతి దగ్గర రా. నువ్వు దగ్గర రాకపోతే ఏదో ఒకటి పట్టుకుంటా. నాకు చేతికి ఏదంది అది పట్టుకుంటా. చెప్పండి. సరే కానీ చెయ్యి, ఒకసారి చెయ్యి. చెప్పండి. చేయితే వదిలి పెడతారా? ముట్టుకుంటే వదిలేస్తావా అన్నాడు. చదువుతున్నావే, చెయ్యి. మీరు పొద్దుగు సతాయిస్తుండే. ఏం సతాయిస్తున్నాను? నీ మీద నీ మీద పడి చెయ్యి చెయ్యను. నేను ఏమన్నా ఇసుకెత్తున్నానా? ఏం చెయ్యాలి? మరి నువ్వే ఇసుకెత్తున్నావు. ఏదో ఒకటి చెయ్యన్నట్టు. నేను చేసేదాకా నువ్వు ఊరుకునేటట్లేవు. అందుకే మరి ఏంటి చెప్పండి. ఎందుకు వెళ్ళాలండి? మాకు ఆల్రెడీ పని ఉంది. ఏం పని ఉందయ్యా? నువ్వు పీకే పని మలవరితో మాట్లాడ. ఇక్కడ చెయ్యి చాటింగ్. మీరు మీకెందుకండి? నేను చాట్ చేస్తే నా నువ్వు ఇంటికి వెళ్ళి చేసుకో. మలవరితో నేను చాట్ చేస్తే మీకెందుకు? మొన్న నువ్వు దాన్ని ఏమైనా చేస్తే నాకే ఇక ఏఒకటి అవుతుంది. నేను ఇన్ లవ్ చేస్తున్నానని చెప్పాను, దాన్ని వదిలేసి మర్యాద. నువ్వు నన్ను లవ్ చేయి మర్యాద. లేకపోతే నా ఏజ్ ఎంత? ఎంత చెప్పండి. నా ఏజ్ 30. నా ఏజ్ 20. 10 సంవత్సరాలు గ్యాప్. 10 సంవత్సరాలు అంటే పెద్ద మాకంటే. ఏ పెద్ద అయితే ఎలాదైంది? ఎలాదా అంటే ఎట్లా పడితే అట్లా చేస్తారా? మరి ఎట్లా ఒక పద్ధతిలో చేస్తావా? ఏ పద్ధతిలో చేస్తా? చిన్న పెద్ద తేడా ఉండాలి కదా. ఏంది దాంట్లో కూడా చిన్న పెద్ద తేడాలు చూసుకుని చేస్తారా? మరి అంతే కదా. ఎట్లా చేసేటోళ్ళు అందరూ చేసేటోళ్ళు అంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి. నీకు ఉంది కదా. మరి నేను వచ్చి నేను అడుగుతున్నా కదా, రావంటే రావేంది? నాకు బుద్ధి ఉంది కాబట్టే కదా. నీకు ఇప్పుడు ఏంది? నువ్వు అంత సతాయిస్తున్నావు, వస్తావా రావా? పైన ఇంటికి వెళ్దా. మీ లవర్తో ఎప్పుడు చాటింగ్ చేసేదే కదా? బయటికి వెళ్ళే పని ఆహా. ఎప్పుడు చాటింగ్ చేసేదే కదా ఇట్లా దగ్గర? ఎప్పుడేం కాదు, ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు. సరేలే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మరి ఏం చేద్దాం? ఒప్పుకొని అంటావు? అసలు ఎవరు అంటావు మీరు? ఏంది గీక్కుంటున్నావు? మెంటలవుతుందా? మీ దెబ్బకి మెంటల్ రాక ఏంది? నిన్ను ఎవడు చేసుకుంటాడు కానీ సర్వ నాశనం అయిపోతాడు. ఇట్లా వచ్చారు. సరే తిన్నావా? ఎంతకే తిన్నావుగా? మరి మాట్లాడడానికి నొప్పి ఏంది? మరి తిన్నావుగా? మరి మాట్లాడి ఏదో ఒకటే. ఏం మాట్లాడాలి మీతో? సరే మనతో సాయంత్రం పార్క్ వెళ్దాం, రెడీ అయ్యుండు. మీతో నేను ఎందుకు వస్తానండి? నేనే నీతో వస్తాను. నాతో రాకపోతే నేను వచ్చి మీరేం చేస్తారండి? నేను మా లవర్తో వెళ్తాను. సరే ఏ లవర్తో వెళ్తావు చూస్తా. నేను కూడా నువ్వు ఎట్ట వెళ్తావు నేను చూస్తా. ఎట్ట వెళ్తావు? ఆపుతావు నేను వచ్చి అక్కడికి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటావు. ఆ గ్యాప్లో వచ్చి అమ్మాయిని దోసి నేను కూర్చుంటాడు. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? నువ్వు లేనప్పుడు నువ్వు లేని టైం వెళ్ళిపోదాం. అబ్బో నీకే తెలివి ఉంటే నాకెంత తెలివి ఉండాలి. ఏంది ఇప్పుడు నువ్వు? పద వెళ్దాం, పార్క్ వెళ్దాం. పార్క్ వెళ్ళేది రెడీ అయ్యి రాపో, వెళ్దాం. లేదు నేను మా లవర్తో సాయంత్రం వెళ్ళే పని. సరే చేతులు ఇలా ఎలా ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు, నేను అంతే నేను ఉంటానే. మామూలుగా అంతే. నేను ప్యాన్ జారిపోతున్నా పైకి రావుతా. మరి ఏం చేస్తున్నాయి? నాతో అదే చెయ్యి. నేనంటే నువ్వు నా లవర్ కాబట్టి ఏదో చేసుకోవడానికి వస్తాను.
సరే కొట్టుకొని చావు మాకులే చెప్తాను, ఒక విషయం ఒక నిమిషం చెప్తాను, నేను విషయం చెప్తాను, మళ్ళీ నువ్వు సీరియస్ కామాక, ఇదంతా జస్ట్ ప్రాంక్. అదేందండి మాకేం పని బాట లేదు, మేము కూర్చున్నా సరదాగా ఏదో కూర్చున్నాను, బయట ఫ్రీగా ఉన్నామని వస్తే మీదే ఎట్లా చెప్తారు? ఖాళీగా ఉన్నావుగా అందుకని. అంటే మేము పిచ్చి నా కొడుకున్నా. ఇది నీ డౌటా? ఇట్లా దగ్గర రా, ఇట్లా ఇటుకరా. సరే కెమెరా ఏడబెట్టాను కూడా అడగవా? కెమెరా ఏడబెట్టారు ఇంతకీ? నింది అమ్మని చెప్పాగా కెమెరా అసలు తేలేదా? నన్ను ఎట్టదమ్మంటారు? మీరేదో పొద్దుగులు ఇసుకెత్తున్నారు. సరే ఏడో ఇంకొంచేపు అయితే ఏడ్చేటట్టు కూడా ఉన్నావు, ఇట్రా కెమెరా ఏడబెట్టాను చూపిస్తా, అది కూడా ఉంది చూడు, ఆ ఇంట్లో పెట్టాను, ఆ ఇంట్లో ఉందే చూడు, అయి చెప్పు, ఆ కార్లో ఉంది చూడు, హాయ్ హాయ్, ఆ కార్లో లేదు పక్కన కార్లో ఉంది, అది కూడా ఉంది, అటు ఉంది, ఆడ ఉంది, ఆ కార్లో ఉంది, హాయ్ చెప్పు, కనపడిందా? రెండోసారి నువ్వు రామాకిటో, నువ్వు వస్తే మళ్ళీ ప్రాంక్ చేస్తా నీ మీద. ఏం ప్రాంక్ చేస్తారు? కూర్చుంటే వచ్చి మా గదిలో వచ్చి సత్తా చేస్తారు. అరిచావంటే నా గిచ్చుతా ఇల్లు.